నాకు 99 2000 ప్రజెంట్ 2004 5 అభిజిత్సేన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం మనం 2004 5ని బేసిస్గా తీసుకోవడం జరిగింది. అభిజిత్సేన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం మనం 2004 5ని బేసిస్గా తీసుకోవడం జరిగింది. 4-5 ఎప్పుడు తీసుకున్నాం ఇది? 2010 లో తీసుకున్నాం ఈ బేసిస్ని. 2008 గ్రూప్ గుర్తు పేపర్లో దీనిపై ప్రశ్నించాడు. ఇండియాలో జాతీయ ఆదాయాన్ని రాష్ట్రంలో రాష్ట్ర ఆదాయాన్ని ఈ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని గణిస్తున్నారు. 99 2000 2004 2005 1948 1949 ఏది రైట్ ఆన్సర్? 99 2000 2008 గ్రూప్ గుర్తు పేపర్ తయారు చేసేటప్పటికి మన వేసేది 99 2000 ఎప్పుడు మాట్లాడతాను వేసేది ప్రజెంట్ అదే ప్రశ్నిస్తే 2004-5 మరి కొద్ది రోజుల్లో మన సంవత్సరాల్లో మళ్ళీ ఈ వేసేది కూడా మార్చుతారు. ఓకేనండి, రెండు వర్తలు ఉంటాయి. నామమాత్ర బాగాయడానికి వాస్తవ ఆదాయానికి తేడా. నామమాత్ర ఆదాయానికి వాస్తవ ఆదాయానికి తేడా మనం తీసుకునే ధరలే. దేశంలో జరిగిన ఉత్పత్తిని ప్రస్తుత మార్కెట్ ధర అంటే గుణిస్తే దేశంలో జరిగిన ఉత్పత్తిని ప్రస్తుత మార్కెట్ ధర చేత గుణిస్తే నామమాత్ర ఆదాయం వస్తుంది. నామమాత్రపు ఆదాయం వస్తుంది. నామమాత్రపు ఆదాయం వస్తుంది. నామమాత్రపు ఆదాయం దీనిలో ఉత్పత్తి పెరగకపోయినప్పటికీ ధర పెరిగిన వల్ల ఉత్పత్తి పెరగకపోయినప్పటికీ ధరలు పెరిగిన వల్ల ఆదాయం పెరగవచ్చు. అంటే నామమాత్ర ఆదాయము దేశ వాస్తవ ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచించదు. అందుకే వాస్తవాదాయాన్ని గణించాలి. దేశంలో జరిగిన ఉత్పత్తిని ప్రస్తుత మార్కెట్ ధరలతో కాకుండా
ఒక ఆధార సంస్థల ధరలో గణిస్తే ఒక ఆధార సంస్థల ధరలో గణిస్తే ఒక ఆధార సంస్థల ధరలో గణిస్తే వాస్తవ ఆదాయం వస్తుంది. వాస్తవాదాయం వస్తుంది. ఎత్తుకున్న ధరలు తెలం కాబట్టి ఎత్తుకున్న ధరలు తెలం కాబట్టి ఎత్తుకున్న ధరలు తెలం కాబట్టి ఉత్పత్తి పెరిగిన సందర్భంలో మాత్రమే ఉత్పత్తి పెరిగిన సందర్భంలో మాత్రమే ఉత్పత్తి పెరిగిన సందర్భంలో మాత్రమే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అందుచే ఇది ఆర్థిక వ్యవస్థ వాస్తవ ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది. అందుచే ఇది ఆర్థిక వ్యవస్థ వాస్తవ ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది. అయితే ఇది ఆర్థిక వాస్తవ ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక వాస్తవ ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది. మరొక వాక్యం వినండి. అంటే దేశంలో నామమాత్ర కావాలని కంటే వాస్తవాదాన్ని పెట్టండి విషయం మనకు అర్థమైంది. మరి వాస్తవాదాన్ని గణించాలంటే ఏం చేయాలి? ప్రస్తుత సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని ప్రతిదీ ఆధార సంవత్సరం ధర చేత గుణించాలి. అది పెద్ద వ్యాపారమే కదా, పెద్ద వ్యాపారం. అందుకే దీనికి సెకండ్ ఆర్గనేట్ వారు ఏంటి సెకండ్ ఆర్గనేట్ అంటే మనకి బెంతి ఏది కోట్పాయలో దాదాపు 100% అనుకోండి. అంటే అప్పుడు ఎంత ధరలు అయితే ఉన్నాయో దాన్ని 100% అనుకోండి. రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 30 రూపాయలు కావచ్చు. ఎంత అనుకున్నా అప్పుడు ధర దాన్ని 100గా భావించండి. ఈరోజు 2012-13 నాటికి 200% అయిందనుకోండి ధరలు. అంటే అప్పటికి ఇప్పటికి ధరలు ఏమయ్యాయి? రెట్టింపు. అప్పటికి ఇప్పటికీ ధరలు రెట్టింపు. 2012-13 ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం 18 లక్షల కోట్లు అనుకోండి. భారత జాతీయ ఆదాయం 18 లక్షల కోట్లు అనుకోండి. ఈ 18 లక్షల కోట్లు అనేది ఏ ధరలో? కరెంట్ ప్రైస్ ప్రస్తుత ధరలో. అయితే 2004-05 ధరల్లో అంటే వాస్తవ ఆదాయం ఎంత ఉంటుంది? 9 లక్షలు. బాగా చెప్పారు. ఎలా చెప్పారు? 9 లక్షలు. డబుల్ అయ్యాయి కాబట్టి వంద నుంచి 2 శాతం అయింది. రెట్టింపు అయిపోయింది కాబట్టి ప్రస్తుత ధరలో ఉన్న జాతీయాన్ని మీరు ఏం చేశారు? సగం చేశారు. అంతే కదా. 2012-13 ఉన్న ధరలు 120% అంట. అంటే అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ధరలు ఎంత పెరిగాయి? ఓన్లీ 20% పెరిగాయి. ట్వంటీ పర్సెంట్ పెరిగాయి కాబట్టి 2012-13 ప్రస్తుత జాతీయ ఆదాయం అయితే 2004-05 వాస్తవ ఆదాయం ఎంత? 36 లక్షలు. సరే, వాస్తవ ఆదాయము ఈజ్ ఈక్వల్ నామమాత్రపు ఆదాయము బై
ధరల చూచి తింటూ ఉంటా. రియల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నామినల్ ఇన్కమ్ బై విన్ ఇంటూ ఉంటా. ఇది పాఠం ఏంటంటే వాస్తవాలయము ఈ దిక్కులు నామమాత్ర ఆదాయము పై ధరలు చూసి ఇంటూ ఉందా. ఈ పాఠం ఈ పాఠాన్ని అప్లై చేస్తే ఈ పాఠాన్ని అప్లై చేస్తే మన నామం ఎంత వస్తుంది చూడండి, 18 లక్షల కోట్లు బై 120 ఇంటూ 100 ఎంత వచ్చింది, 18 లక్షల కోట్లు బై 120 ఇంటూ 100 ఎంత వచ్చింది, 15 లక్షల కోట్లు ఎంత వచ్చిందండి, 15 లక్షల కోట్లు. అంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం 18 లక్షల కోట్లు అయితే 2004-05 ధరల్లో దాని వాస్తవ విలువ ఎంత, 15 లక్షల కోట్లే. మరి 3 లక్షల కోట్లు ఏంటి, కేవలం ధరలు పెరుగుదల మాత్రమే. ఈ 3 లక్షల కోట్లు కేవలం ధరలు పెరుగుదల మాత్రమే. ఓకేనా, అర్థమైందే, డౌట్ ఉందా? నామమాత్ర ఆదాయం ఇస్తే దాన్ని మనం ఏం చేయొచ్చు, వాస్తవ ఆదాయంలోకి మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు, వాస్తవ ఆదాయము ఈ దిక్వల్ నామమాత్ర ఆదాయము బై ధరల చూసి ఇంటూ వస్తా. ఈ భరణ వేస్తే నామమాత్ర ఆదాయం ఎందులో కన్వర్ట్ అయిపోతుంది, వాస్తవ ఆదాయంలోకి కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రక్రియని, ఏ ప్రక్రియని, ప్రస్తుతం జాతీయ ఆదాయంలో పెరిగి ఉన్న జాతీయ ఆదాయంలో కలిసి ఉన్న ధరలు ఏం చేస్తావు, ఇక్కడ తటస్థం చేశారు. నామినల్ ఇన్కమ్ని రియల్ ఇన్కమ్గా మార్చాడు కదా, నామినల్ ఇన్కమ్ని రియల్ ఇన్కమ్గా మార్చామంటే అర్థం జాతీయ ఆదాయంలో ఇప్పుడు ఉన్న ధరల్ని తటస్థం చేసినట్లు. ఈ ప్రక్రియనే మనం డిఫ్లేటర్ అని అంటారు, DEFLATOR డిఫ్లేటర్ అని పిలుస్తారు. అంటే డిఫ్లేటర్ ద్వారా ఏం చేయొచ్చు, గతలో జేఎల్ ఎగ్జామ్స్ లో వచ్చింది ప్రశ్న, డిఫ్లేటర్ ద్వారా ఏం చేయొచ్చు, ఆదాయంలో ఇమిడి ఉన్న ధరల పెరుగుదలను, ఆదాయంలో కలిసి ఉన్న ధరల ప్రభావాన్ని తటస్థం చేయవచ్చు. ఆదాయంలో ఇమిడి ఉన్న ధరల పెరుగుదలని ఏం చేయొచ్చు, తటస్థం చేయవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళా చెప్తాను. ఇండియా ఇంతవరకు తీసుకున్న ఆదాయ సంవత్సరాలు, ఇండియా ఇంతవరకు తీసుకున్న ఆదాయ సంవత్సరాలు 1948-49, 1948-49, 1948-49 అంటే 60-60 60-60 70-70 70-71 80-80 80-81 93-94 93-94 99-2000 99-2000 99-2000 ప్రస్తుతం 2004-05 ప్రస్తుతం 2004-05 నెక్స్ట్ అభిజిత్ ఇన్కమ్ ది సిఫార్సుల మేరకు అభిజిత్ స్టేజ్ అభిజిత్ ఏబిఐ ఏఐటి అభిజిత్ స్టేజ్ ఎస్టిఎన్ స్టేజ్ అభిజిత్ ఇన్కమ్ ది సిఫార్సుల మేరకు అభిజిత్తే కంపెనీ పత్రం మేరకు 2004-05 ఆధార సంవత్సరంగా తీసుకోవడం అయింది. 2004-05 ఆధార సంవత్సరంగా తీసుకోవడం అయింది. తీసుకోవడం 2010లో 2010లో ఆధార సంవత్సరాన్ని మార్చండి, ఆధార సంవత్సరాన్ని మార్చండి.
2010లో ఆధార్ సంతరాన్ని 2004 5లో తీసుకోవడమైంది. 2010లో